17,000 కోట్ల రూపాయలు ఓకే చేసేశారు. వీళ్ళకి 54,000 కోట్లు అంటే అప్పుడు జగన్ ఏం చెప్పాడు ఇంతకుముందు, చంద్రబాబు నాయుడు తినేద్దాం అనుకున్నాడు 25,000 కోట్లు పోలవరం అన్న డబ్బెట్టి అన్నాడు. ఇప్పుడు జగన్ తింటాం అనుకున్నట్టుగా 25,000 కోట్లు 5 ఏళ్లలో పోనీ తేడా వచ్చింది అనుకుంటే, ఒక 5,000 కోట్లు అంటే 20,000 కోట్లు ఏం తిన్నాడు అనుకుంటే కదా, అంతే కదా. అది కాయ తెలుగుదేశం వాళ్ళకి అది మాట్లాడడం తెలియట్లా. జగన్ గారికి ఇంతసారి మోడీ చెప్పింది ఏంటి, ఏటీఎం అని. ఇప్పుడు ఆ ఏటీఎం కార్డు జగన్ అడుగుతున్నాడు, అంతే కదా. అక్రమ నిర్వాసితులు, దుర్మార్గులు దోచుకోవడానికి వచ్చారని ఆరోపించిన ఈయన ఇప్పుడు అదే ఏటీఎంను తను కొనసాగిస్తాను అంటున్నాడు, తను తీసుకుందాం అనుకుంటున్నాడు. ఎలా లెక్కలోకి వస్తుంది అంటే, పోలవరం సాధించి లేదంటే పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన ఏమన్నా గట్టిగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? పోలవరం దవ్వదనే తెలుసు అతనికి కూడా. పోలవరం అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు నోటికి వచ్చినట్టు సరదాగా పేకమేడల్లాగా కూల్చేసుకోకూడదు, మొత్తం సర్వనాశనం అయిపోద్ది. అది కాదు అసలు కనబడుతున్నది. నాకు అర్థమైంది ఏంటంటే, నిన్న అవన్నీ వీళ్ళు మాట్లాడినవన్నీ చూశాక ఇక్కడ మనకి 3 రకాలు ఉంటుంది. ఒకటి ఖచ్చితమైన సమాచారం, అవును, విశ్వసనీయ సమాచారం అంటాం. రెండవది వచ్చేటప్పటికి విశ్లేషణాత్మక అంశం.